మంత్రి గారు వాస్తవాలని ప్రజలకి చెప్తారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. ఇవాళ చూసాం ముఖ్యమంత్రి ప్రవర్తన అసెంబ్లీలో ఎంత దిగజారి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుతున్నాడు అని అంటే, నేను గత 5 మాసాల నుంచి చెప్తున్నాను, ఆయన మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. మానసిక వ్యాధితో పాటు భయం కూడా పట్టుకుంది. దీనితో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లా. ఇవాళ తన అసెంబ్లీలో తన వేషం, నేను అదే చెప్పా, ట్వీట్ చేశాను, మీ డ్రామా కంపెనీకి మీ వేషం సరిపోయిందండి, షూట్ అయింది అనేటువంటి పరిస్థితి, మీ డ్రామా కంపెనీలో మీ వేషం బాగుంది అనేటువంటి పరిస్థితికి వచ్చారు. ఆయన అంట మొదటి నుంచి స్పెషల్ స్టేటస్ మీదే నిలబడ్డాడట. అసలు ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడుతున్నాడు, ప్రజలు పిచ్చివాళ్ళు అని అనుకుంటున్నాను, నాకైతే అర్థం కావట్లా. మా ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు గారు వాస్తవం చెప్పడానికి ప్రయత్నిస్తే, వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నిస్తే, అతను మాట్లాడినటువంటి భాష సభ్య సమాజం ఒక ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్ర శాసనసభలో తలదించుకునేటువంటి విధంగా ఉంది. నేను అదే అనుకున్నాను, పిచ్చి ముదిరి తలకెక్కింది అనేటువంటి దాని మీద. ఇటువంటి మానసిక వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగటం అనేటువంటిది ఈ రాష్ట్రానికి ప్రమాదంతో కూడుకున్నటువంటి పని. ఈ మధ్య కాకినాడ వచ్చినప్పుడు ఇద్దరు ఆడపిల్లలను పట్టుకొని ఫినిష్ చేస్తానన్నాడు. ఆయన ఫినిష్ చేస్తానన్న స్ఫూర్తితో వాళ్ళ గుండాలు నా ఇంటి మీద దాడి చేసినారు. ఇవాళ ఒక ఫ్లోర్ లీడర్ని పట్టుకొని నిన్ను తిరగనేని జాగ్రత్త అని చెప్పేసి నువ్వు మాట్లాడతాం ఆపకపోతే నిన్ను తిరగనేని జాగ్రత్త అని తిరగనేను అనేటువంటి పరిస్థితికి ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలంచుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇటువంటి ముఖ్యమంత్రిని మన రాష్ట్రం అనుకుంటాం, ఎంత దురదృష్టమో ఇంకా అంతకన్నా చెప్పేటువంటి పరిస్థితి కాదు. చాలా ప్రమాదాన్ని చూడబోతాం ఇటువంటి ముఖ్యమంత్రి. ఇంకా ముందు ముందు కూడా ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి ఒక ఫ్రస్ట్రేషన్తో ఒక భయంతో ఎన్ని అరాచకాలు సృష్టిస్తాడో అర్థం కావట్లే. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా నశించినాయి, ప్రతిపక్ష నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి, భౌతిక దాడులు జరుగుతున్నాయి. మాట్లాడితే చంపేస్తానని చెబుతున్నాడు, మాట్లాడితే తిరగనీనని చెబుతున్నాడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో. మరి పరిస్థితికి దిగజారినటువంటి పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము గవర్నర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం.